ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా రాజా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ డాక్టర్ కే మార్స్ గారిని బట్టి, అలాగే సాలం పాస్టర్ గారిని బట్టి, మీకు వారి ఇరువురిని ప్రభు, ఇరువురు దాసుల్ని ప్రభు మీకు అప్పగిస్తూ తండ్రి, ఇదిగో నాయన మేము నేర్చుకుంటున్న ఈ సంగీతాన్ని ప్రభు మీరే మా మధ్య ఉండి, మీ ఆత్మ మా మధ్య ఉంచి ప్రభు మమ్మల్ని మీరే నేర్పరిగా ఉండి మమ్మల్ని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏదో మాలైన కాకుండా ప్రభు సండే స్కూల్ని కూడా మీరు అభివృద్ధి పరుస్తూ ప్రభు సంగీతంలో ప్రభు పిల్లల్ని మీరు మీ ఆత్మీయతో ప్రభు నేర్పిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అలాగే మమ్మల్ని కూడా ప్రభు ఇదిగో తండ్రి సంగీతం ఎలా నేర్చుకోవాలో ప్రభు మీ ద్వారానే మాకు జ్ఞానము కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్స్ అండి, థాంక్ యూ. అలాగే ఒక కీర్తన మొదలు పెట్టండి. ఈవేళ మీ వీడియో ఆడియో కూడా బాగుంది. గీతం పాడనా? ఏదైనా సరే, ఏదో ఒకటి మనవే మనవే పాడాలి అంతే. అలాగే సార్, అలాగే. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సదని సని సని దని సాని ద ప సా 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 సాని ద ప మ గ మ ప ప మ గ రి 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 ని సా సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి సాని ద ప మ గ రి స వందనములివిగో ప్రభువా, నీయదీనులమని అలంచి సంపదలను ఎంతగానో వగసిన యేసుకు వందనమే, మా వందనమే శ్రీ యేసుకు. వెరీ గుడ్ సార్, బాగుపడారు. అయితే బ్యాలెన్స్ తాళం ఇది ఇప్పుడు సని సాధని సాని తప అలాగ తాళం చూపించాలిగా మరి. సని సాధని సాని తప మ గ మ ప ద ప మ గ రే స స ప మ గ మ రి గ స స సాని సదని సీ సని దని సాని ద ప సా 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 సాని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ దని సా రి రి సాని ద ప మ గ రి స. అలా తాళం తాళం కావాలి. ఇప్పుడు ఆ పాట పాడండి, గీతం పాడండి. మా వంద మా వంద కాదు 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 మా వంద నములేవిగో. స్వరం అనుకుంటూ రావాలండి, స్వరంతో పాటు ఆ గీతం రావాలి. మా వంద నములే విగో ప్రభువా, వరదీవెనలని దీనులమణి తలంచి సంపదలను ఎంతగానో వసగిన శ్రీ యేసు నీకు వందనమే, మా వందనమే శ్రీ యేసుకు. వెరీ గుడ్. అది అలా తాళం వదిలేయకూడదు ఇప్పుడు.
ఉండాలి సార్, తాళం తాళం తప్పైంది. తాళంతో పాటు అది రెండు అక్షరాలు అవ్వచ్చు, నాలుగు అక్షరాలు అవ్వచ్చు, తాళం తాళం అలా ఒక అక్షరం అన్నా సులువుగా పాడితే తాళం మెయింటైన్ చేయాలి. వెరీ గుడ్ అండి, ఇంకా బాగా చేయాలి. పొన్నేలేష్ గారు దేవరని దీవనలు పాగమ ససని సదప మగ పామగరి గగ సద మగరి గ మగరి రీ గ మ ప మగ మరి సని పాగ మ ప ససని సద ప మగ ప మగరి గగ సద మగరి గ మగరి శ్రీ గమ ప మగ మరి సని స దేవరని ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగలో దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. చాలండి, చాలు చాలు. ఇప్పుడు స్వరం పాడండి. పాగమ పాగమ పాది పా మీరు పా సా పా బదులు సా పాడుతున్నారు మీరు. పాగమ పాగమ మరి మీరు మీకు ఆ ట్యూన్ మీ ట్యూన్ లో మీరు స్వరం పాడేస్తున్నారు ఇక్కడ, అది అలా కాదు. పాస పాగమ దేవరని దీవెనలు పాగమ పాది స్వరం పొందలేదు సార్, మీకు అర్థం కావట్లేదు. మీకు తగ్గించి పాడతారు పాగమ పాగ అని పాడుతున్నారు. పాగమ ప అది మేము చెప్పిన స్వరం పా పైన సార్. ఒకసారి ఎర్రర్ రికార్డ్ అయిపోతే కరెక్ట్ చేయలేమండి కొంతమందికి. మీరు దేవరని పాడండి. దేవరని మీరు మీకు వచ్చిన చూడని బట్టి మీరు వచ్చిన దేవరని అని పాడుతున్నారు. నేను చెప్పిందమ్మ దేవరని పాగమ పాది దేవరని. ఇప్పుడు దేవ అంటే దేవరని అంటే సమ అలా అయింది సమగమ పాయింది. మీరు మీరు పాడే ట్యూన్ కి నేను ఇచ్చిన స్వరానికి తేడా ఉంది మరి. అది నేను పాడేదేమో పాగమ దేవరని, మీరు పాడేదేమో సమ సమగమ దేవరని అని పాడతా. మీరు అలా పాడితే మాత్రం సమగమ ప అని పాడాలి. ముందు లో టోన్ లోనే తీస్తున్నా కదా సార్ పాగమ. మీ నోట్స్ లో స్వరాలు మార్చేసుకోండి. ఇక అదే ప్రాక్టీస్ చేయండి, ఇదే ఇదే ట్యూన్.
మన ఇష్టానికి మాట్లాడితే కుదరదు, మీరు ఇష్టానికి పాడిన దానికి నోట్స్ రాయి. అక్కడ దేవరని అని మీరు పాడుతున్నారు, అందరు ఒకే నోట్స్ పాడాలి. సో పాగమపాగమపాసని అది పాయింట్ అర్థమైందండి సార్? అయ్యా సార్ నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్పిన నోట్స్ ఏంటంటే పాగ మప అదే పాడితే తప్ప అలా పాడితే సమగ మప అని పాడాలి. మీరు స్వరం తప్పు పాడుతున్నారు కనుక ఇదే పాడండి, నేను ఇచ్చిన నోట్స్ ఏ పాడండి. అందరు కూడా అదే ప్రాక్టీస్ చేయాలి. దేవరని దీవెనలు ఒకే స్వరం, ఆ స్వరమే పాడండి మీరు. మళ్ళీ అందరూ ఇప్పుడు తన తోచింది కాకుండా ఇక్కడ మనం ఏ స్వరం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ స్వరం అన్నారు. మీకు మీరు స్వరం ఒకటేను, మీరు పాడే నోట్స్ ఒకటే ఉంది, అది కరెక్ట్ చేసుకోండి సార్. పాట మన సాగు వచ్చేసింది ఇది సమగ అది స్వరం దానికి. ఇంతకు ముందేమో పాగమ ప అని పాడిన, ఇప్పుడేమో ఇక్కడ నోట్స్ ఏ నోట్ కి ఆ నోటే పలకాలి సార్, పలకపోతే మళ్ళీ శాస్త్రీయంగా తప్పది విరుద్ధం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పండితులు వింటూ ఉంటారు మనం పాడింది కనుక పాస్థానం పా సాస్థానం సా ఈ స్థానాలు సరిగ్గా పలకపోతే మళ్ళీ మనకు విమర్శలు వస్తాయి. యూనిఫామ్ గా అందరికి కూడా పాగమ పాగమ అని చెప్పాను నేను. ఇప్పుడు మీరేం పాడుతున్నారు? సమగమ అని పాడుతున్నారు. సమాగమలో మళ్ళీ మీరు పాయ పాడుతున్నారు, స్వరం తప్పు. అలాగా కొంచెం కరెక్ట్ చేసుకుని ఒకసారి వినండి. పాగమ పాగమ పసని సదప మగ పామగరే గగ సగ మగరి గ మగరే లే గ మ పాగ మ పామగ మరే సని సని సా. నీకు ఇది నీ స్థానం సాకి సాస్థానం అవి ప్రాక్టీస్ చేయాలి బాగా. అంటే మీరు పాడాలి అని అనుకున్నప్పుడు మాత్రం స్వరం మాత్రం తప్పు రాకూడదు. రేచల్ గారు వెల్కమ్, పారాన్, వందన, గీతం పాడు ఒకటి, కీర్తన కీర్తన గీతం ఏదో ఒకటి. ఎవరండి? ఎవరు? మంగళమే యేసునకు సార్. మంగళమే యేసునకు సార్. మంగళమేసునకు హర్షగుణోదారునకు
మంగళం పాట కదా అది, కాథలిక్ సాంగ్ కాదు అది. మంగళమే సున్నకు అది మనుజావతారునకు. శుభం, శుభ శుభకరమైన ఆ మాటలు ఉన్నాయి అక్కడ. అంచేత పాప సాని దదప పాప. ఇప్పుడు బాగా చేయడం లేదు, మళ్ళీ పాడు అది, ఈ టెంపోలో పాడు. క్లీన్ గా ఉండాలి నోట్స్. గమ ఫ్లాట్ అవుతుందమ్మా. గమ పాప దాప మగరి సరి గప మగరి మణిపడు. పాప సాని దాప పదని దాప మగ గమ పాప దప మగరి సరి గప మగరి గమ గమ పద పా సాగరి గమ గమ పద పా నీ 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 ధని సరి సా సాని పాప పద నీ దాప మగ గమ పాప దప మగరి సరి గప మగరి. ఇందులో కైశిక నిషాదం వచ్చింది, ఎక్కడ వచ్చింది తెలుసా స్థానం? పాప పద నీ నీద సార్. పాప పద నీ దాప మగ అది కైశిక నిషాదం. వెరీ గుడ్, అలా తెలుసుకుంటూ ఉండాలి. పాడు మళ్ళీ పాడు. పాప సాని దదప పాప పద నీ దాప మగ గమ పాప మగరి సరి గప మగరి. అలాగే శృతి తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఏ శృతిలో పాడుతున్నావు, కీబోర్డ్ ప్లే చేస్తావు కదా, ఒక శృతిలో పాడుతున్నావు, అలా కాకుండా కంఫర్టబుల్ గా లో అవ్వకూడదు, అట హై అవ్వకుండా పాప నేను పాడతాను అలా పాడు. పాప సాని దదప ఇప్పుడు పాడు. పాప పదని దాప మగ ఇప్పుడు పాడు. పాప సాని దదప పాప పదని దాప మగ గమ పాప దప మగరి సరి గప మగరి సాగరి గమ గమ పద పా సాగరి గమ గమ పద పీ నీ 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 ధని సరి పాప సాని పాప పద నీ దాప మగ గమ పాప దప మగరి సరి గప మగరి వెరీ గుడ్. కాంగ్రిగేషన్ లో మనం ప్లే చేసేటప్పుడు కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అందరికి అనువైన ఒక శృతి తీసుకుని ఆ శృతిలో అందించాలి మనం పాట. అలా చేయాలి, చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం ఇంకా. సరేనా క్యారల్, చాలా లేదు ఒక గీతం ఏదో ఒకటి పాడు, బాగా బ్రైట్ గా పాడు. సరి గ ప ప గ మ గ రి రి సరి గ దా ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ దా ని సరి ని సా గ ప ప గ ప మా
బాగుపడా నాన్న. కానీ మరి లాగి లాగి పాడుతున్నారు. మరి దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము కదా. భావం ఏంటి? మనం ఒక పాటని స్లోగా ఎక్కడ ఉన్నావు నా నువ్వు? క్యారల్ కట్ అయిపోయావా? దేవుడే నాకు ఆశ్రయము ఎలా పడాలి? సరిగ పాప గమగరీర్ హ్యాపీగా పాడాలి కదా. సరిగా సరిగా పాపగం అలా పాడారనుకోండి, ఆ పాట భావం దెబ్బతింటుంది కదా. దేవుడే నాకాశ్రయంగు దివ్యమైన దుర్గము అభయం అభయం అభయత్న అని చెప్తున్నాడు ఆయనే అభయం అని. కనుక స్వరం కూడా అలాగే పడాలి. సరిగా పాప గమగరీది సరిగా దాని సరిని స. ఎక్కడ ఉన్నావు మా క్యారల్ కట్ అయిపోయిందా? గప గప ప ద ప రి మమ రి మమ మ ప మ గ రి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని. దేవుడే నాకాశ్రయం అలాగా ఆ పాట మనసులో అనుకుని ఆ భావాన్ని బట్టి రావాలి. మరి నేర్చుకోవాలి కదా ఇన్నిసార్లు కాకుండా. అంటే నువ్వు ఏదో కష్టపడినట్టు మనకు ఆశ్రయం బాధపడినట్టు ఉంది కదా. అర్థమైందా? ఇప్పుడు పాడు, వీడియో లేకుండా పాడు, ఆడియోలో పాడు. సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని స. అలా కాదు, సరిగా పాప గమగరీ ఈ టెంపుల్ పాడు. సరిగా పాప గమగరీ సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని స. సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని స. గప గప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స. సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని స. వెరీ గుడ్. అదే అలా పాడాలి, ఇంకా బాగా పాడచ్చు కనుక ఆ పాట యొక్క భావం. అందుకే ఒక్కొక్క పల్లవి రాసుకోవాలమ్మా మీరు. ఇప్పుడు రాస్తున్నానులే, ఒక్కొక్క పల్లవి పెడుతున్నాను, ఆ పల్లవిని బట్టి మీరు దాన్ని మనకి ఏడిపించే పాటలు ఏవి లేవు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. అన్ని ఆనందదాయకరమైన పాటలే కనుక ఆ ఫీల్ని బట్టి పాడాలి. జెస్సీగా పాడు ఒకటి, పాడింది కాకుండా ఏదన్నా. మౌనిక ఎవరమ్మా? మౌనిక కనిపించాలి. ఎవరు? నువ్వు పాడు, నువ్వు పాడు. మగరి మగరి ససని దసారి మగరి సని ద పద ద ప మగరి ద పద 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 సని ద సా ద పద 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 సని ద సా. మగరి మగరి ససని దసారి మగరి సని ద ప ద ద ప మగరి గ ద పద 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 సని ద సా సా ద పద 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 సని ద సా సా. ప్రవచనంబున యేసురీ జగముని వేడు జీవనాదు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు
అగరి తంబగు ప్రేమ చూపిడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు మదరి మదరి ససని దసారి. ఓకే ఓకే. గీతం గీతంలో చాలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అప్పచెప్పకూడదు పాఠం అప్పచెప్పినట్టు కదా. ఏమా మగరి మగరి సని దసారి మగరి సని దప దద ప మగరి గ క ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద. చూసారా నడకుంటది, ఫీల్ ఉంటది గీతాల్లో. ఆ ఫీల్ నడక ఆ భావం రాకపోతే చప్పగా ఉంటాయి. అంచేత బాగా ప్రాక్టీస్ చేసి వినాలి. నేను పాడిన అన్నిసార్లు పాడుతున్నాను. ఎంత మగరి అలా ఎంట్రీ అలా మగరి మగరి సని దసని దసరి మగరి సని దప దద ప మగరి గ ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా ప్రవచనంబున యేసుడేయి జగము నేలెడు జీవనాదుడు జనక సుతుడగు హనికరాత్ముడు జనక సుతుడగు హనికరాత్ముడు. అఫీల మగరి మగరి సని ద సారీ. ఇప్పుడు పాడు మగరి మగరి సని. అక్కడ ఆపడం లేదు. ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు. మగరి మగరి సని ద సారీ మగరి సని ద ప దాద ప మగరి గ ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా. మీకు నేర్పడం కోసం నేను గ్యాప్ తీసుకుని అలా పాడుతూ ఉంటాను. మళ్ళీ దాని కీతంలోకి వచ్చేసరికి కరెక్ట్ తాళం ఏడు అక్షరాలు ఉంటాయి అంతే. ఓకే నెక్స్ట్ నీరజ్ ఏం పాడతాం? ప్రాక్టీస్ చేయండి, వినండి అమ్మా. అంచేత నన్ను సార్లు పాడుతున్నాను నేను. ప్రతి గీతం కానీ కీర్తన కానీ ఒక భావం ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. స్వరంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. గ్లైడ్స్ అంటున్నాను కదా, ఆ గ్లైడ్స్ అన్ని రావాలి. పాడు సర్వశక్తి ని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను సర్ నిర్వహించును దాసభారము నిత్యమెదర జిల్లును. సాగరి సారి గ ప మగరి గరి మామ మామగరి గగరి సాగరి రిదని సారి స. బాబాడవా చెప్పాలి ఇంకా. సర్వశక్తుని స్తోత్ర గానము సల్ప స్వరం ఏది ఉందో పాట అదే ఉండాలి, కీర్తన అదే ఉండాలి. స్వరం ఒకలాగా కీర్తన ఒకలాగా పాడకూడదు. సాగరి సారి గ ప మగరి గరి మామ మామ అది కూడా సర్వశక్తుని స్తోత్ర గానం. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను అంటున్నారు ఆయన.
ఆ ఫీల్ రావాలి అంటే ఇప్పటి నుండే తెచ్చుకోవాలి ఆ ఫీల్ అవన్నీ నేర్చుకోవాలి మన భావం అంతా అప్పచెప్పడం వేరు స్వరం అప్పచెప్పడం వేరు అలా అప్పచెప్పడం వేరు కానీ దానికి ఉన్న బ్యూటీని పోగొట్టకూడదు వినాలి విని విని అప్పుడు అందుకే అనుకుంటున్నాను ఒక అందుకే ఏమంటాను ఒక్కోసారి ఆ మొబైల్లోనే రికార్డ్ చేసుకుని పాడుకోవాలి అంటే పాట పాడాలి బాగా అన్న ఆత్రం ఉన్నవాళ్ళు సంగతి అమృత మగరి మగరి ససాని దసారిరి పాడ ఈ టెంపోలో పాడు మగరి సని ద ప ద ప మగరి గ గ ప ద ప ద ప ద 1 2 3 మగరి సని ద సారి రి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప అంకుల్ బ్రహ్మాండ బడి పాట ఏమే హలో అంకుల్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది పాడు పాడు చూడండి ఎవరో అన్మ్యూట్ చేసేసుకుంటున్నారు మధ్యలో అందుకోసం ఓకే సార్ రైట్ అమ్మా పాడమ్మా మదరి మదరి సాని ద సారి రి మదరి సాని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సాని ద సా సా గ ప ద ప ద ప ద సాని ద సా సా మగరి మగరి సాని ద సారి రి మగరి సాని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సాని ద సా సా గ ప ద ప ద ప ద సాని ద సా సా ప్రవచనం ఏసుడే జగము నేలేడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్మోడు జనక సుతుడగు కనికరాత్మోడు మగరి మగరి సాని ద సారి రి మగరి సాని ద ప ద ద ప మగరి గ ద ప ద ప ద ప ద సాని ద సా సా గ ప ద ప ద ప ద సాని ద సా సా అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మగరి మగరి సాని ద సారి రి మగరి సాని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సాని ద సా సా గ ప ద ప ద ప ద సాని ద సా సా వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్ చేయండి అందరూ వెల్కమ్ సౌమ్య కవిత సురేఖ గారు వసంతమ్మ గారు అందరూ అదే బాగా విని స్వరం మైండ్కి పట్టేది స్వరం చూడకూడదు పుస్తకాలు అలా రావాలి సౌమ్య మా పద సరి రీ సదా ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రీ స సా రీ మ గ రీ స రీ గ రీ స రీ మ ప ద మ ప ద ప మ గ రీ స శ్రీ ప్రభు వర పరమాత్ముడు కరుణ నిలయ మరియా సూత వందనములు పరమా
అందరి నీల దయ చూపుమా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా ఇంకా ఉంది కదా, అది కూడా రాసేసుకో. సకల విద్య పూర్తిగా పాడాలి పూజిత సర్వ, అది అంతా రాసుకోమ్మా. సని సా కవిత, సని సా ని సా ని ద ప మ గ టక 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 పాడు. సని సా సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప స సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి సా ని ద ప మ గ రి స రి రి సా ని ద ప మ రి రి సా ని ద ప మ గ రి స రి రి సా ని ద ప మ గ రి స. అక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నావే, గ్యాప్ వచ్చేసింది, గ్యాప్ ఇచ్చేస్తున్నాను రీరి తర్వాత గ్యాప్ వచ్చేస్తుంది. రి రి సా ని ద ప మ గ రి స రి రి సా ని ద ప మ గ రి స మా వంద. చూసావా చిన్న నడక ఉంటది అక్కడ. మా వందనము ఇదిగో ప్రభువా వరది వినలనీయ. ఆగు, కాదు ఇప్పుడు మీరు నువ్వు అంటే స్వరం స్వరం అన్నట్టుగా మరి సాహిత్యం ఇది సాహిత్యం అనడం లేదు. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప మ గ రి స రి రి ని సా స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి స ని ద ప మ గ రి స మా వంద మా వంద నమోలే విగో ప్రభువా వరదీవెనలనీయ దీనులమని తలంచి సం పదలను ఎంతగానో సగిన. ఓకే, శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. అక్షరానికి ఒక స్వరం కరెక్ట్ గా ఉంటాయి అవన్నీ గీత వచ్చేసరికి. మన కీర్తనలో మనం ఎక్స్ట్రా పాడుకుంటున్నాం అనుకో కదా, కనుక కీర్తన అనేసరికి స్వరం అక్షరం స్వరం అక్షరం పర్ఫెక్ట్ గా ఉండాలి. అది నేనే అక్కడికి అయిపోయా. నెక్స్ట్ గగ పాప ఎవరు పడతారు? గగ గగ పాప సమయం పడి గగ పాప తప గగ పాప తప సా సా రి స ద ద ప తప గ గ రి గ ప ద స సా ద ప గ గ రి గ గ ద ప గ
பகரி சா கக கரி க பக பாப்பா ககர பத பத சா சா தகரி ரி சா ச த ச த த த ப க ப த ச த ப த ப க க ரி ச ச ரி க க க ரி ப க ரி ச ரி ச க ரி ச ச த ச ச கருணாலா தர பாலா சரணமயா தயசீலா நிருபம பிரேம சாகர சுபகர பூஜா காரா சோபித சுபகுணலோல நிரத கிரியா ஜய சீல மரியா பிரிய சங்கநாயக தீஜோமய மிருது ஹிருதய கணநாதா ஸ்ரீசா ஜெய 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 பரதாதா. வண்டர்ஃபுல் நல்ல கிளாப் செவன் அந்த வெரி கீதானிக்கு ஒன்ன பிரத்யேகத கீதம் கரு ஏதனா சரி దానికి అల్టిమేట్ తీసుకెళ్ళిపోతాం. ఐదు గీతాలు నేర్చుకున్నారు కదా ఇప్పటికి, ఆ లిరిక్స్ అన్ని ఇప్పుడు పెడదాం ఉన్నాయి, లేకపోతే పంపుతాం లిరిక్స్ అన్ని. అన్ని గీతాలకు అన్నింటికి లిరిక్స్ రాసుకోండి, కీర్తనలకు మాత్రం ఒక్కొక్క ఒక పల్లవి అను పల్లవి రాసుకుంటే చాలు మనం ఆ ట్యూన్ ప్రకారం పాడుకోవడానికి. ఆ స్వరం కింద రెండు వేరే వేరుగా పెట్టుకోండి, గీతాలు వేరు. ఇప్పుడు దీనికి దానికి అది ఒరిజినల్ గా ఉన్నది, అది ఈ సిలబస్ లో ఉన్నది, బిఏ మ్యూజిక్ లో ఉన్నది. అది దానికి నేను ప గ రి స స స రి స ద ప ద స రి గ ప గ రి రి స స అని ఒక గీతం రాశాను. ఇప్పుడు అది నేర్పిన తర్వాత కనుక దీనికి అంతటికి సపరేట్ గా ఒకటి పెట్టుకోండి, కీర్తనలు ఒకటి పెట్టుకోండి. ప్రతి కీర్తన క్రింద ఒక పల్లవి అను పల్లవి రాసుకుంటే అప్పుడు మనం ఇప్పుడు పాడేటప్పుడు అందరు చూస్తున్నారు కాబట్టి ఇది పలాన పాట పలాన కీర్తన అని అందరికి అర్థం, ఇది కీర్తన ఇది గీతం. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు త్రాహిమాం పాడండి. ఎవరు? ప్రకాష్ గారు వెల్కమ్. నేవి ప్రకాష్ గారు జాయిసి వెరీ గుడ్. అప్పుడప్పుడు కనిపిస్తుంది జాయిసి, ఉన్నావా? వెరీ గుడ్. అమృత ట్రై చేయండి. Tari mama mama
ग म प प द सा द स स नि द प द ग ग प द प द सा सा स स नि द प म ग रि रि स रि ग प म ग रि ग रि सा రాహిమాదా దయజూడరావే నేను దేహి అనుచూని పాదములే దిక్కుగా చేరితిని పొడు రాహిమాదా దయ చూడరావే కర్మేంద్రియాదీనోడనే గౌవ పాలైతో నివ్వబుందితి గౌచున్న రేచల్ గారు ఇలాటి దయేసు ప్రేమ సరి గరి గ సా సా తిరి మా ప పద మమ మ ప మ మ గ స రి గ గరి సరి పా మ గ రి స సరి గరి గ సా మా ప పద ప మ మ ప మ మ గ స రి మరి ఈలాటిదా యేసు ప్రేమ. వెరీ గుడ్ అండి, క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి వెంటనే. జాయ్సి పసగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప పాపరి మమ్మ మరి మమ్మ మరి పాప పాప
అది స్వరం అక్కడ మమ్మ మగరి స గగరి సని రీరి సని దాని దాని సద పసగ పసగ సగద పగరి స పగరి స వెరీ గుడ్ వెరీ గుడ్ స్పందన సరి సరి గ ప ప గ మ గ రి రి సార్ రివైజ్ చేద్దాం అన్ని ఎన్ని నేర్చుకున్నాం తెలుసా మనం ఇప్పటి వరకు అన్న సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము అభయం అభయం అభయమే పురానందమానంద ఆనందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వెరీ గుడ్ అక్కడక్కడ ఫ్లాట్ అవుతుందిరా అంటే శృతి అది చూసుకోవాలి మరి సరి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా అది రావాలి దామే వచ్చేసరికి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ సరే రి మ మ రి మ మ త ప మ ప మ గ రి స దేవుడే హలో సార్ దేవుడే దే దేవు కదా గ్రేసి పాడుతా అంటుందండి గ్రేసి పాడుతుందట మాస్ గ్రేసి పాడుతుందట గ్రేసి పాడమ్మా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ రి మ మ రి మ మ pa pa ma ga ri sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma ma pa pa
మగరిస దేవుడేన కాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదు తాపగన సహాయుడై నన్నుచును అభయమ భయమ భయమే ఆనంద మానంద మానంద భోగ అభయమ భయమ భయమే ఆనంద మానంద మానంద భోగ దేవుడేన కాశ్రయం దివ్యమైన దుర్గము వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ క్లాప్స్ చక్కబాడు మంచి సింగర్ అవుతావు నువ్వు అలా వింటూ ప్రాక్టీస్ వింటూ అలాగా వెరీ గుడ్ సరోజిని సరోజిని గారు గరి సాని సరి గ మ ప మ గ మ గ రి స ద సరి గ 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 మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద సరి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద అది ని ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ మ ప ద ప మ గ మ గ రి స ద సరి గ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే అందుకే అప్పుడప్పుడు అప్పుడు ఒక్కోసారి మీరు అనుకుంటూ ఉండాలి ఇవన్నీ స్వరాలు మర్చిపోకుండా నడిపించినారా పగారి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప pa 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 da ni sa pa da ni sa ni da ni da pa da pa ma pa da ni da pa da pa ma ga ma pa ma ga ri ga ma pa ma ga ma ri sa ni sa ma ri sa ni sa pa ga ri ga ma pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa pa pa ga ri ga ma pa very good very good very good aithe charanam padani చరణ పడమా అదే ధని ధని సాని ధని ద పదాపమా పదని ద పదాపమ గమ పమ గరి కదా గరి గమ పమ గమ రే సని బ్యూటిఫుల్ ఫ్రేజ్ అది 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 బాగా పాడితే బ్యూటీ వస్తుంది అక్కడ వెరీ గుడ్ కవిత గారు గప మగరి సని సా గ
అన్ని ఒకసారి మళ్ళీ మర్చిపోకుండా గప్ప మగరి సని సాగా గగ మరి గప్ప మగరి రిగమ గరి సా గప్ప మగరి సని సాగా గగ మరి గప్ప మగరి రిగమ గరి సా గప్ప దశ సని ధని సదా పప దశాసని పదని సాప మగ మరిగ గప్ప మగరి సని సాగా గగ మరిగ గప్ప మగరి రిగమ గరి నిసా. వెరీ గుడ్, వెరీ గుడ్. పాడు. యెహోవా నామమున లాలించెనూదన మహాదయను నను గణించెను అహర్నిశల నేనహేనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనితెను యెహోవనామొర లాలించెనూదన మహాదయను నను గణించెను గగ్గరిగమాగరిసని పని సగరిగ సరిసా. క్లాప్స్. బిలియ గారు ఏమో మీరేం సైలెంట్ గా ఉంటారు కొన్ని రోజుల నుండి, ఎలాగా ఇంకా ఆడియన్స్ అయిపోయారా పాడరా మరి? అవును సార్, ఏం చేస్తున్నారు సౌమ్య? పాసరిగ మగరి సని సరి నీ స్థుతిలో పెట్టు, నీ స్థుతిలో పాడు. స్క్రిప్ట్ లిరిక్ ఉందా? కొంచెం ఫాస్ట్ చేస్తే బాగుంటది. పాదని సని సరి పసరిగ మగరి సని సరి సా అంటే సర్వదేశములారా ఉన్నదా? ఆ టెంపుల్ పాడాలి, ఈ టెంపుల్ పాడాలి కదా. అది ట్రై చేయను ఒకసారి. ఈ టెంపుల్ సర్వదేశములారా అంటే ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు వియేసే దేవుండు కదా, అంచేత ఆ టెంపోకి రావాలి అది, అప్పుడు ఆ భావం కరెక్ట్ పడుతుంది. పాడు. పాదని పాదని ససని సరి పాసరి గమగరి సని సరి సా పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా మా మా మగరి గగ గరి సా సారి పాప మగరి గగ గరి సా ససరి గరి సని ధని సరి సని ద పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా
సర్వాది శములారా శ్రీ దేవుండు ఊర్వీణోత్సాహముతో ఊర్వీణోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి గురు స్తోత్రము చేయను రండి గురు స్తోత్రము చేయను రండి సర్వాది శములారా శ్రీ దేవుండు వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ జాయ్సి మైరిడి మీరు జ్ఞాపకం ఉందా నీకు స్వరం సార్ స్వరం స్వరం గుర్తులేకపోయినా లిరిక్ ఉందా నీ దగ్గర సార్ లిరిక్స్ కొన్ని గుర్తున్నాయి సార్ Glory eternal, praise adoration now and forevermore be Glory eternal, praise adoration All my soul and heart give thanks to Him. He will give me grace and everlasting love. All my soul and heart give thanks to Him. He will give me grace and everlasting life. Light up my soul, my cup, my soul to sing my Redeemer. Glory and honor, praise adoration, now and then, forever me వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న అమృత సెకండ్ ట్యూన్ గుర్తుందా ఓకే ఓకే రేపు అది రేపు కూడా రావాలి జాయ్సి మైరిడి నేను పంపుతాను స్వరాలు మళ్ళీ ఒకసారి అనుకుని అమృత నువ్వు క్యారల్ ఉందా క్యారల్ రేపు రండి పాట్స్ పాడదాం అంటే ఇంగ్లీష్ కూడా కొన్ని ఇంగ్లీష్ నంబర్స్ అమృత ఓకేనా సెకండ్ స్వరాలు గుర్తులేవు అంకుల్ ట్యూన్ గుర్తుందా పాడు మై రిడీమర్ గ్లోరీ అండ్ హానర్ ప్రైజ్ అడోరేషన్ Now and forevermore be thine. All my soul and heart give thanks to Him. He will give me grace and everlasting life. All my soul and heart give thanks to Him. He will give me grace and everlasting life. Light of my soul, my heart, my song to sing my Redeemer. Glory and honor, praise adoration now and
ఓకే వెరీ గుడ్ బేస్ పార్ట్ పాడా ఆల్టో పాడాలి నాకు టోటల్ అరే చూద్దాం నేను పంపుతాను మీకు నువ్వు జాయిస్ రేపు తప్పకుండా రా అమృత క్యారల్ ఇద్దరు చూద్దాం అంటే వెస్టర్న్ కి వచ్చేసరికి ఫోర్ పార్ట్ హార్మనీ ఉంటుంది ఫోర్ పార్ట్ హార్మనీ అంటే సుప్రానో ఆల్టో టెనర్ బేస్ ఈ ఫోర్ వాయిసెస్ కలిపితే హార్మనీ అవుతుంది సో ఒకే ట్యూన్ కి నాలుగు ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఫోర్ పార్ట్ హార్మనీ అంటుంది సో ఈ దాన్ని కూడా అక్కిపెల్ల సింగింగ్ అని చాలా ఫేమస్ ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం ఒక్కొక్కరికి ఒక పార్ట్ ఇస్తాను ఆ నలుగురు కలిపి పాడాలి అట్ ఏ టైం అది కూడా మనం స్టార్ట్ చేద్దాం వెస్టర్న్ ఫోర్ పార్ట్ హార్మనీ స్టార్ట్ చేస్తాం రెడీగా ఉండండి అమృత నువ్వు జాయిసి మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫోర్ ట్యూన్స్ పంపుతాను నేను మీరు రేపు రెడీగా ఉండండి క్యారల్ రాలేదే క్యారల్ తెరవేరుకున్నట్టుంది పాపం ఓకే అది మొత్తం అన్ని కవర్ చేసామండి ఒకడు ఉండిపోయింది ఇంకా రండి ఉత్సాహి పాగమ్మ ఆశీర్వాదంగా అని అడుగుదాం రండి ఉత్సాహించి పాడుదాం ఆశీర్వాదం గారు బిలియా గారు పరిశుద్ధ పరిశుద్ధ రెడీ ఉన్న తర్వాత అది పాడిస్తే అన్ని పాడుకున్నాం ఉందండి మీ దగ్గర ఆశీర్వాదం గారు పాగమ పరి గమ గరి సని సరి సా ఎందుకంటే ఆ రేంజ్ మీరు పాడగలుగుతారు చక్కగా రెండు వచ్చారు పాడండి ఏ పాట రెండు వచ్చారు భాగం భాగం పాప పదాదగ పాసరి గమగరు గగరి సరి గరి గమగరి సని సరి సా వండర్ఫుల్ అండి ఎక్సలెంట్ క్లాస్ పాడండి రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే వెరీ గుడ్ సార్ వండర్ఫుల్ క్లాప్స్ అవ్వండి మరి అందరం చక్కగా పాడారు కదా స్వరం నాలుగు రోజులకి బిలియ గారు పరిశుద్ధ పరిస్థితి పాడు సరి గారి సనిద ని సరి రి రి గారి గ మ గరి గారి సని సా గ మ ప ప స ప ప ప రి గ మ మ మ మ మ మ గరి రి గ గరి గ మ ప ద ప మ గరి గ రి స ని స రి అ స స స స స స స స రి గ రి స ని ద పరిశుద్ధ 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 ప్రభువ వరదు తలైనా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ చాలు అది వేళ కీర్తన నేర్చుకుందామా
తిమోతి గారు పాడతారట. తిమోతి గారు తిమోతి గారు పాడండి. ఏం పాడతారా? ఏదో కీర్తన. అయ్యా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సారీ అండి. పాగమ పాప స్వరం తప్పు ఉన్నాయండి, కొంచెం మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. మీరు దేవరణి దీవెనలు పాడుతున్నారా? ఆహా రండి ఉత్సాహించండి. రండి ఉత్సాహించి పాడుతున్నారా? పాగమ పాగమ లేదు, స్వరాలు చూసుకోవాలి మీరు. అలాగండి, స్వరాలు చూసుకుని పాడాలి మరి, ఎందుకంటే రికార్డు అవుతుంది కదా ఇక్కడ, మనం తప్పులు పాడకుండా. అంచేత పాగమ పాప దాదప పా సరిగమ గరి సని సరిసా అదే అలా అట్లా. కవిత, కవిత ఉన్నావా? సౌమ్య అందరు ఉన్నారు కదా. అప్పుడు కాబట్టి కొత్త శాలిం గారు అది చూసారా, పురుషోత్తమ్ చౌదరి గారి ఇంకొక అద్భుతమైన గీతం కీర్తన. క్రీస్తు అనుదినమును దేవుని తనయుని పదవన జంగుల మనముని విడుగునుచును వినరేయో నరులారా వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యి వీనారే. ఎంతమంది తెలిసింది ఈ కీర్తన సార్? గ్యాలరీ ఇవ్వండి సార్. సార్ కీర్తన ఎంతమందికి తెలుసండి? రేచల్ గారు పాడండి ఒకసారి, మీరు ఎలా పడతారు? వినరేయో, అద్భుతమైన కీర్తన ఇది. దీనిలో ఉండే నడకలు అవన్నీ చెప్తాను. వినరేయో మనలారక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనారే. అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మనమున నిడికొనుచును వినరేయో నారులారా వీనుల కింపు మీరా మనలారక్షింప క్రీస్తు మనుజావ తారుడాయే వీనరే. వెరీ గుడ్. అంతే అదే వినరేయో నరులారా వీను ఇది టెంపో. అంటే వినమంటున్నాడు ఆయన, వినరేయో నరులారా. టెక్స్ట్కి వెళ్ళండి సార్, స్వరానికి వెళ్దాం. దీంట్లో ఈ బ్యూటీ చూడండి నడక. అనుదినమును తన తన నరి నరి వినరేయో నరులా. ఇది కూడా యాక్చువల్గా అక్కడ హరికాంబోజ్ అని ఉంటుంది కానీ లేదు, ఇది శంకరాపురంలోనే ఉంది. మనం అలాగే వెళ్ళిపోతాం ఇంకా. ఇది చాలా పాపులర్ కాబట్టి ఆది తాడు ఎనిమిది అక్షరాలు. స్వరానికి రండి సార్. సరి రాసుకోండి. సరిగా
గమ గరి సరి నిసరిది దీగరి సాని నిసరిది దీగరి సాని సరి గారి గప పమ గరి గప పమ గరి సరి సాని పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ సస సరి సరి గ సరి గరి సరి నిసరిది దీగరి సాని నిసరిది దీగరి సాని సరి గరి గ పమ మ మ మరి మరి గ నన్న వినారి నారి 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 సస సని సరి గగ సరి గగ గ గ మగరి సరి ని సరి రి గరి సాని నిసరి రి రి గరి సాని సరి గారి గ పమ మగరి గ మ ప మ గరి సని సా. అదండి విషయం అర్థమైనా? నర రూపు పూని ఘోరా నర కుల రమ్మని దురితము బాపు దొడ్డ దొరయౌ మరియావర పుత్రుడు వీనారే కరమరుదగు కల్వరిగిరి దరి కరిగిరి అందున ప్రభు కరుణను గలరే వినరేయో నారులార వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ ప మ మ గరి గ మ ప మ గరి సని సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గారి గ పమ మ మగరి గ పమ పమ మగరి గ మ పమ గరి సరి సా పప్ప మగ మరి గ పప్ప మగ మరి గ పప్ప మగ మరి గ సస సరి సరి గ గ సరి గ గ గ గ గ మ గరి సరి ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ ప మ మ గరి గ మ ప మ గరి సరి సా దీన దయా పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరంగిది అందము నందన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందగా నీలజనుల ఇలజనులకు గలు ములనల రెండు ఇలజనులకు గల ములనల రెడు ధని కులకందని సుఖములు మరియు సగును
బిర బిర మన మందర మా కరుణ శరణిధి చరణమి శరణనిసు శరణని పోదము విరయి వినరేయో. అది నరక చూసారా? అనుదినమును దేవుని తనయుని పదవనజంబులు మనము నిడువనుచును వినరేయోన. అది విషయం. సరిగా గా 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 గ మగరి సని నిసరి గరి సాని నిసరి గరి సాని సరి గారి గ పమా పమా మగరి గ మ పమా గరి సని సా పమా మగరి గ మ పమా గరి సని సా పప పప మగ మ పప మగ మరి గ పప ప మగ మరి గ పప ప మగ మరి గ సస సని సరి గగ సరి గగ గగ గ మగరి సని ని సరీరి రీ గరి సాని ని సరీరి రీ గరి సాని సరి గారి గ ప మగరి గ మ ప మగరి సని సా. అది స్వరం రాచారా? పడుకొచ్చేయాలి మీకు స్వరం. పల్లవి కూడా రాసుకుంటారా? పల్ల ఇది కూడా రాసుకుంటు రాసుకోండి అమ్మా, ఇప్పుడే రాసేసుకోండి. రేయో నరుల రేణుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీణరే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబుల మనమున విడుగునుజును వినరేయో నరులారా. ద బ్యూటిఫుల్ కంపోజిషన్ కదా. కరమరుదగు కల్వరిగిరిదరి కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. బిలియా గారు ఇది కేవలం క్రిస్మస్ నాడే పాడతారండి, క్రిస్మస్ టైమ్ లో పాడతారు. ఇది అప్పుడే పాడతారు కదండి, మామూలు రోజులు పాడరు ఎందుకో మరి. అంటే అవును తక్కువే పాడేది, కానీ లిరికల్ ఇది చూసారా సార్? చాలా అద్భుతం. నడక చూసారా? అవునండి అవును. దీన దయా పరుడైన మహాత్ముడు జానుగ యాగము సెలిపిన తెరంగిది. ఏం చెప్పమంటారు ఇక? అందము నందన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందగ వినరేయో. మళ్ళీ ఆ ఎత్తుగడ చూడండి. ఇలజనులకు గలు ములనెలరెడు ధని కుల కందని సుఖములు మరి యొసగును వినరేయో నరులారా. బిర బిర మన మందర మా కరుణ శరణిధి చరణమి శరణని పోదము వినరేయో నరులారా. వేణుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. రాశారా? అది సంగతి. ఎంత బాగా రాశారు చూసారా? నడక అంటే
ఆయన ఒక ఏదో ఒక బుర్రకథ చెప్పుకుంటూ అలా పాడుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట ఆయన రోడ్డు మీద. వినరేయో నరు నర వేణుల కింపు మీర మనన అంటే అనౌన్స్మెంట్ అంటే వాళ్ళు చిరుతలు పట్టుకుండేవారు చిరుతలు అది కూడా ఉండేది కాలికి గజ్జలు ఉండేవండి వాళ్ళకి గజ్జలు కూడా ఉందన్న ఉందంటారా పురుషోత్తమ చౌదరి గారికి అలా చేసి ఉంటారా వాళ్ళు అలాగే ప్రెసెంట్ చేశారండి కాళ్ళకి గడతలు అంటే అప్పుడు మరి ఈ హరికథ ఉంటారు హరికథలు బుర్రకథలు వేసేవాళ్ళు అలాగే కట్టుకుండేవారు కదండి అవునవును ప్రజలకు అలాగే అలవాటు అలాగే అలవాటు కాబట్టి కాలికి గజ్జలు కట్టుకొని చిరుతలు వాయించుకుంటూ పాడుతూ ఉంటే ప్రజలు భలే అట్రాక్ట్ అయిపోయేవారండి. అంటే ఈయన గొప్పతనం ఆ కంపోజిషన్ లోనే హరికథలు ఆ కంపోజిషన్ లోనే నడకలు పెట్టేశాడండి అది ఆ కంపోజిషన్ వచ్చేసరికి ఆ ట్యూన్ లోనే నడకలు ఉన్నాయి అది. అవును ఇప్పుడు మామూలుగా అది గొప్పతనం. ఇంకేం చెప్పమంటారు మహానుభావు గురించి? అందుకే రాశారండి అందరూ రాశారండి. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు ఎత్తిప్రాసలు అనుకున్నా అంటూ కదా ఆశీర్వాదంగా అన్నారు కదా చూసారా అది అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన ముని నిడుగునుచును. కరమరుదగు కల్వరి గిరిధరి కరిగిరయంబున ప్రభు కరుణను గనరే దీన దయా పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరంగిది. అందము నందన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందగా నీలజనులకు. ఎన్నిసార్లల్లా పాడుతున్నా నేను ఇంకా అది ఏం చెప్పమంటారు? ఇలజనులకు గలుముల నెలరెడుకుని కులకందని సుఖములు మరియు సగును బిరబిర మన మందర మా కరుణ శరణిధి చరణమి శరణుని బోధము వినరే. ఇంతకంటే బ్యూటీ ఏంటండి? ప్లస్ ఆ లిరికల్ కి ఆ లిరిక్స్ కి తగినట్టుగా ఆ ట్యూన్ చరణం పూర్తయ్యేసరికి మళ్ళీ ఎంట్రీ ఎలా ఉంటుందన్నమాట. అనుదినమును దేవుని తనయుని పదజంబులు వినరేయో నరు నరవేను. పాడగలరు ఎవరన్నా? సరిగా గమగరి సనిని సరీ. ఈ శని అన్నది ఈ బార్లోకి వచ్చేసింది ఈ ఆవృత్తంలోకి. సరిగా గమగరి సనిని సరీరి రీ గరి సాని ని సరీరి రీ గరి సాని సరిగా రిగ పమ్మ మగరి గమ పమ్మ గరి సని సా. అంత నడకే అక్కడ అంత రిథమిక్ ఇది. ఏంటి విక్కీ ఎంతనా? విక్కీ వెల్కమ్. అది ఒక టైప్. అక్కడ నుండి మళ్ళీ తన్నన్న పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ ససని సరిగా వినరే వం సరి. అక్కడ చూసారు తల్లి వచ్చింది వం సరిగా గాగ గమగరి సని సరి మృదంగం. కూర్చున్న వాళ్ళని లేపి నిలబెట్టే కంపోజిషన్ అది. ఇంకంతే అందుకంటే మనం ఏం చెప్పగలం. రాసుకున్నారా మరి? ఎవరు పాడతారు? పాడేది ఎవరు? సౌమ్య పాడమ్మా.
ట్రై చేయండి. ఏ సంక్రమణమే కదా, మామూలు స్వరాలే. సరిగా ఎట్టచ్చు ఆ ఫీల్ తో పాడాలి. సరిగా మృదంగం మనసులో పెట్టుకుని పాడాలి. అసలు లాక్కూడదు ఈ పాట ఎక్కడ పాడు. ట్రై చేయి, చెప్తాను నేర్తాం. ఎక్సలెంట్ రా. అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? అమృత ట్రై చేయి. సరిగా అలా రెండు ఎంట్రీ. బాగా రావాలి. స్లోలో వచ్చేస్తుంది. ఇంకా పట్టు దొరకాలి స్వరానికి. అంటే ఆ కీర్తనలో ఉన్న స్వింగ్ అలాంటిది. జాయసి రాసుకున్నావా? తెలుసా ఈ కీర్తన? తెలుసమ్మా జాయసి? వినరేయు నరుల వినుల. విన్నావా? పాడతావా? సరిగా రాసుకున్నావా? లేదు, స్క్రీన్ షాట్స్ తీసాను సార్. ఓకే, పాడగలవా? లేదా రేపు పాడదిగండి, ప్రాక్టీస్ చేయండి. బిలియ గారు, ఆశీర్వాదం గారు, అది ఇలాంటి అద్భుతమైన కీర్తనలు మన బాధ్యత. మనం పాడాలి అన్ని చోట్ల, పాడుకుని వీటిని మళ్ళీ ప్రతి చర్చిలో కూడా ఒక రివైవల్ గా రావాలి ఇవన్నీ పాడుకుంటూ. మీరందరూ ఒక కీర్తన పాడితే చాలు చర్చిస్ లో.
అలా ఒక కీర్తన నేర్పితే చాలు. ఇప్పుడప్పటికే మనకి 20, 21 వచ్చేసాయి తెలుసా, ఎన్ని చేసాం తెలి మర్చిపోయాను. ఇది 41. శాలం గారు వస్తారు. మనకి మొన్నటితో 40 క్లాసెస్ అయ్యాయి. నిన్నటితో అండి, నిన్నటితో 40. సో దాని ప్రత్యేకత గురించి శాలం గారు 2 నిమిషాలు చెప్తారు. ఓకే, మరి దేవుని మహాకృప వల్ల 40th మైల్ స్టోన్ మనం దాటాం. బైబిల్లో 40 అనేది చాలా అద్భుతమైన వర్డ్, డిజిట్ అది. 40 సంవత్సరాలు అనేది 40 రోజులు, 40 సంవత్సరాలు రిపీటెడ్గా వస్తుంటుంది అన్నమాట. యేసు అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండడం అనేది మనకు తెలుసు. అందుకోసమే మనం లెంట్ పీరియడ్లో 40 రోజులు ఆ లెంట్ పీరియడ్ ప్రేయర్స్ చేస్తాం కదండి. ఇస్రాయల్ 40 సంవత్సరాల ప్రయాణం ఇవన్నీ కూడా. కనుక నిన్న 40 రోజులు పాఠాలు మనం కంప్లీట్ చేయడం, నిన్న అసలు నిన్నే 40 చప్పట్లు కొడదాం అనుకున్నాము. నిన్న కొట్టలేకపోయాం, టైం సరిపోలేదు. ఈరోజు మేము మా ఫ్యామిలీ ప్రేయర్లో 40 చప్పట్లు కొట్టాం. ఓకే, మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే 40 చప్పట్లు కొడదాం. దేవుడు స్తోత్రం, దేవుడు స్తోత్రం. అందరూ మీ మైక్స్ ఆన్ చేయండి, మీ మైక్స్ ఆన్ చేయండి. కేవలం చప్పట్లు వినపడాలి, మాట వినపడకూడదు. అందరు మైక్స్ ఆన్ చేయండి. నేను అలా కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. హల్లెలూయా, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు ఎలాగ అవుతుంది, ఇంత బాగా సాధనలోకి వస్తారని నాకు అసలు ముందు నమ్మకం లేదు. వస్తారు, ఎంతమంది వస్తారు, కానీ దేవుని యొక్క అద్భుతమైన అద్వితీయమైన కృపను బట్టి 40 రోజులు నిరాటంకంగా ఎవ్వరూ మానేయకుండా 22 కీర్తనలు కవర్ చేశాం, 5 గీతాలు కవర్ చేశాం. ఇక ముందు ముందు చాలా చాలా ఇంట్రెస్టింగ్ దాంట్లోకి వెళ్తాం, అసలు శాస్త్రంలోకి ఎంటర్ అవుతాం ఒక్కొక్కరు. కృతి పాడే లెవెల్కి వచ్చేయాలి అందరు. ఏ స్వరం చెప్పినా ఆ స్వరం అంక, అంటే ఇలాగ సింపుల్ ఫ్రేజెస్ ఉండవు. వెళ్ళే కొలిది మనం కీర్తనలతో మొదలు పెట్టాం, కానీ వెళ్ళే కొలిది నెక్స్ట్ ఒక గీతం చెప్తాను, దాని విరుగులు అవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే మీరు కష్టపడాలి. స్వరం మీద గ్రిప్ వచ్చేయాలంతే, వచ్చిందంటే ఇంకా మీరు చాలా 40 మంది రెడీ అయ్యారంటే ఇంకా ఇక్కడ నా కళ్ళకు ముందు కనిపించేది 40 మంది, అక్కడ తెల్లవారేసరికి 200 మంది 300 మంది చూస్తున్నారు ఆ వీడియో ఎపిసోడ్స్. నాకు ఫోన్స్ అంటే వేసుకుని నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందు చాలా ఆనందపడేవాడు, ఎందుకంటే క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం పబ్లిష్ చేసినప్పుడు దాదాపు 1000 బుక్స్ బయటకు వెళ్ళిపోయి అందరూ చాలా మంది దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి, సార్ మేము ఆ పుస్తకం మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి, మేము మా కంపోజిషన్స్ కి లేకపోతే మేము పాడుకోవడం నేర్చుకోవడానికి, ఎందుకంటే అక్కడ కీబోర్డ్ నోట్స్ కూడా ఇచ్చేసాం మేము, ఏ రాగానికి ఆ రాగం అని ఆ నోట్స్ అని ఆ రీడ్స్ అన్ని ఇచ్చాం. మరి ఈ రోజు ప్రతి వాళ్ళు నేర్చుకుంటున్నారు, చాలా మంది విని మరి. కనుక శ్రద్ధగా మీరు కూడా ఈ లెవెల్కి వచ్చేస్తే అది చూసి దేవుని స్తుతించాలనే ఆశ నాకు ఉంది. చాలా బాగా పాడుతున్నారు మీరు అందరు, ప్రతి ఒక్కొక్కళ్ళు. వసంతమ్మ గారు, సురేఖ గారు, ఇక సౌమ్య, కవిత, ఇంక వీళ్ళందరూ ఆస్థాన కవుల్లాగా అయిపోయారు, ఆస్థాన గాయకుల్లాగా. బిలియ గారు కూడా చక్కపడే పరిశుద్ధ పరిశుద్ధ, అంతే స్వరాలు మన
కొర్నేలియస్ గారు, దేవీ ప్రకాష్ గారు, ఆశీర్వాద గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అది గొప్ప విషయం. స్వరం వాల్యూ, అది స్వరం ఒకేలా పాడితే ఆ యూనిఫామిటీ ఉంటుంది, అందరూ ఒకేలా ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొస్తాం. అది పర్ఫెక్ట్ హార్మోనీ ఒకటి చూపిస్తాను. ఇది ఇది ఇండియన్ క్లాసికల్ నేర్పుతున్నాం, అటు హార్మోనీలోకి వెళ్తాం. ఇప్పుడు మన వాళ్ళు పిల్లలు పాడారు కదా ఇంగ్లీష్, పర్ఫెక్ట్ హార్మోనీ అది కూడా పాడిస్తాం. అంటే ఎలా పాడాలి, టోనల్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీస్, ఫోర్ పార్ట్ హార్మోనీ మనం పాడి రికార్డే ఇక. అంటే ఎలా తయారు అవ్వాలంటే, ఇప్పుడు కళ్యాణ్ గ్రూప్ అని ఉండేది మాకు చెన్నైలో, డాక్టర్ గారు ఆయన ఫారెన్ అట, వాళ్ళకి ఒక గ్రూప్ ఉండేది డాక్టర్ కళ్యాణి అని, కళ్యాణ్ గ్రూప్. అంటే మేము పిక్చర్స్ లో ఏదైనా వెస్టర్న్ ఏదైనా చేయాలంటే వాళ్ళని పిలుచుకుంటాం, వెస్టర్న్ పాడాలి అంటే. వాళ్ళు ఎలా వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమంటే స్కేల్ ఏంటంటే, వాళ్ళు స్కేల్ అంటే స్కేల్ సి లేకపోతే జి అంటాం మేము. ఏదో కదా ఒక పాట ఒక శృతిలో ఉంటుంది కదా, ఆ శృతి చెప్తాం. సి స్కేల్ ఏంటంటే ఓకే మేజర్ స్కేల్ మైనస్ మేజర్ రైట్. ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర శృతి బాక్స్ ఉండదు, ఏమి ఉండదు, కానీ నువ్వు సి పాడు, నువ్వు ఈ పాడు, నువ్వు జీ పాడు, నా కార్డ్ అలా అంటే పాడేస్తారు పర్ఫెక్ట్ గా. ఇంకా కార్డ్ అలాగా ఒక కీబోర్డ్ అలా వేసినట్టే వస్తుంది ఆ కార్డ్. అందుకే నేను మొన్న అప్పుడు వాయిస్ ప్రాక్టీస్ చెప్పాను కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ కి చేరారా మీరు, ఇక అసలు మేము కొట్టేవాళ్ళు ఉంటారు అలా తీసుకొస్తాం. ఇప్పటికే చాలా మార్పు గమనించారా మీ మీ పర్సనల్, ఇప్పుడు 40 క్లాసెస్ ఒక్కొక్కళ్ళు చెప్పండి మీ పర్సనల్ టెస్ట్ మీద చెప్పండి. సౌమ్య చెప్పు ఎలా ఫీల్ అవుతున్నావు. శాలిన్ గారు చెప్పు. అంటే స్టార్ట్ ఉన్నాను సార్. సార్ ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్, అందరి రికార్డ్ చేస్తాగా చెప్పండి అమ్మా. మీ ఎక్స్‌పీరియన్స్ మీరు ఒక్కొక్క 30 సెకండ్స్ చెప్పిన టక్ టక్ అని చెప్పండి. yes ఓకే. యాక్చువల్లీ ముందు జస్ట్ పాడేదాన్ని, జస్ట్ సింగర్ అంతే. ఇప్పుడు ఆ శాస్త్రం అనేది ఎంత వాల్యుబుల్ మాకు నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్. వాయిస్ లో కూడా చాలా మార్పు నేను చూసాను అంకుల్, ఎందుకంటే డాడీ కూడా చెప్తున్నారు ఇంతకు ముందులా నువ్వు పాడలేదు, స్పష్టంగా పాడుతున్నావు అండ్ రాగాలు కూడా కరెక్ట్ గా పాడుతున్నావు అని. సో పాడటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ భావం తెలుసుకొని ఆ రాగం కరెక్ట్ గా పాడితే దేవునికి మహిమ. సో దాన్ని మీరు మాకు నేర్పించారు, ఆ పాయింట్ ని మీరు మాకు నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంకుల్. దిస్ విల్ బి అ సో గ్రేట్ మెమరీ టు మీ, ఇంకా దిస్ విల్ బి ద బెస్ట్ మెమరీ ఆఫ్ మై లైఫ్. వండర్ఫుల్ వండర్ఫుల్. అమృత ప్రజాడ్ అంటే నేను ఆ స్టార్టింగ్ లో మరి ఎన్ఏడి వరకు వెళ్ళడం, లేకపోతే అంకుల్ శ్రీనగర్ కి రావడం, ఇదంతా మరి ఎవరో ఒకళ్ళ శ్రమ పడుతూ మరి ట్రావెల్ చేయాల్సి వచ్చేది. మరి దేవుడు అద్భుత కార్యం చేసి మరి లాక్డౌన్ లో కూడా మనం అందరం నేర్చుకోవడానికి సహాయం చేశారు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలానే హోస్ట్ చేస్తున్న శాలా అంకుల్ని బట్టి దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అంకుల్ కి అంత ఓపిక ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. అలానే నేర్పిస్తున్న మహర్షి అంకుల్ నిజంగా చాలా గొప్పగా నేర్పిస్తున్నారు అండి. మరి నార్మల్ గా పాడడం కన్నా ఈ స్వరాలు నేర్చుకోవడం వల్ల ఇంకా కొంచెం మనం క్లియర్ గా మంచిగా ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడగలుగుతున్నాం, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలానే ఇంకా మనం అందరం మంచిగా నేర్చుకొని అంకుల్ లానే మనం ఇంకా చాలా మందికి నేర్పించాలని కోరుకుంటున్నాం.
వెరీ గుడ్ మా. అది జాయసి ఎలా నేర్చుకుంటున్నావు ఏంటి నీ 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 మాటల్లో చెప్పాలి ఎంతవరకు నేర్చుకున్నది ఎంతవరకు నువ్వు ఉపయోగకరమైంది నీకు సార్ ముందు నాకు లైక్ నాకు స్కేర్ లో పాడడం అది కొంచెం ఇబ్బందిగా ఉండేది నా వాయిస్ లైక్ ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది సార్ లైక్ నేర్చుకున్నాక ఫస్ట్ నాకు స్వరాలు అవేమి తెలియదు జస్ట్ నార్మల్ గా పాడటం తెలుసు ఎక్కడ లైక్ కొంచెం లైక్ ఒకటి ప్లెయిన్ గా పాడేయడం కాకుండా కొంచెం ఇంప్రొవైజేషన్ ఎలా చేయాలి మొత్తం చాలా నేర్చుకున్నాను సార్ వండర్ఫుల్ మా వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అంటే 40 డేస్ అయింది ఇప్పటికీ అది నాకే ఆశ్చర్యంగా ఉంది 40 రోజులు ఈ 40 రోజులు పెద్దలు కూడా ఆశీర్వాదం గారు బిలియ గారు రెండు ఐదు మాటలు చెప్పండి మీరు కూడా కొర్నీలియస్ గారు అందరికి శాలం ఇజ్రాయల్ కు వందనాలు చెల్లిస్తున్నాను నేను పాటలు పాడవని కానీ అసలు స్వరాలు కానీ మెలకులు తెలియక నేను ఇప్పుడు 40 రోజులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు నేను కానీ అన్ని చక్కగా అంటే ఇదివరకు నాకు పాటలు పాడటమే కానీ కొన్ని మాట్లాడడానికి కలబడేది కానీ ఇప్పుడు వరం కూడా చాలా చక్కగా వస్తుంది అందుకు నేను దేవుడికి స్తుతిస్తున్నాను ఇంకా నేనే కాకుండా మా ఇంట్లో అందరికి కూడా నేర్చుకుంటున్నారు అందరు కూడా రావట్లేదు కానీ ప్రాక్టీస్ నేర్చుకొని వాళ్ళు పాడుతున్నారు ఇంకా కొంతమంది యూట్యూబ్ ద్వారా పెడుతున్నాం వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది జూమ్ మీటింగ్ భయపడిపోయి కొంతమంది రాలేదు ఆ రోజు వాళ్ళ యూట్యూబ్ ద్వారా మేము పంపిస్తే స్వరాలు ఇవన్నీ నేర్చుకోవటానికి దేవుడు చూపాడు నిజంగా నాకు ఎంత అదృష్టం మరి లాక్డౌన్ ద్వారా వచ్చింది కానీ లేకపోతే అయ్యగారిని కలుసుకునే పరిస్థితి కూడా నాకు లేదు మరి దేవుడు కృపైదని నేను నమ్ముతున్నాను బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను చెప్పాలంటే ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు నేను ఇంతకు ముందు పాటలు రాయడంలో చాలా అభిరుచి ఉంది నాకు పాటలు చాలా రాశాను కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం లేదు అసలు ఇలా మనం ఈ త్రిపుట తాళంలో కానీ ఆది తాళంలో కానీ పాటలు రాయగలమా అన్న ఒక ప్రశ్న నాకు ఉదయించింది ఆ సమయంలో నేను త్రిపుటలో ఒక పాట రాయడానికి ప్రయత్నం చేశాను నేను నిజంగా అది ఇంత బ్యూటిఫుల్ గా ఉందా అంటే ఇంతకు ముందు చేసిన కంపోజిషన్స్ కంటే అద్భుతంగా ఉంది నేను చేసిన వర్క్ మీరు ఒక పాటను చూడండి ఇక్కడ పరాజయమే నాకెదురైనా పరాజితుడై నే మిగిలిన ప్రభువు యందునే నే నిలిచెదను క్రీస్తు యేసును నే కొలిచెదను అభిషలోమును నేను కాను తండ్రిని ఎదిరించి అవమానించను రాచరికమే ఎదురు నిలిచిన పట్టాభిషేకము పొందగలేను సంసోనును నే కాను అని ఒక పాట రాశాను ఇది త్రిపుట తాళంలో రాయగలిగిన సార్ నేను అది త్రిపుటలో రాయగల ఆ యొక్క తాళం అంటే మనకు 3+4 తాళము నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఎందుకంటే చాలా నేను పాటలు చాలా రాశాను చాలా చాలా పాటలు కూడా మంచి పాటలు రాయగలిగాను నేను సో అది నాకు ఇప్పుడు అరే ఏంది ఇంత పిచ్చిగా నేను రాశానా ఇంతకు ముందు అని అనిపిస్తుంది అనొచ్చి పాటల్ని కూడా నేను చేయాలి ఇప్పుడు చూడండి ఇది నేను నిన్న చేసిన త్రిపుట తాళంలో మీరు చూడాలి సార్ అంటే నేను అద్భుతంగా రాయగలిగిన ఇది నన్ను చూస్తే 3-4 అట్లా చేసుకుంటూ ఎంతో మంచిగా అనిపిస్తుంది నాకు అసలు చాలా ఈజీ అనిపిస్తుంది ఒకటి ఇంకొకటి ప్రాసలు కుదుర్చడానికి చాలా మంచి అవకాశం ఉంది ప్రాసలు అంటే మనం
ఇది ఎత్తులు చూసుకోలేము కానీ ప్రాసలు కుదరడానికి చాలా మంచి అవకాశం కల్పించింది ఇది ఈ యొక్క త్రిపుటవ కాలంలో. ముఖ్యంగా నాకు కొంచెం త్రిపుటవంలో ఈజీగా అనిపించింది కనుక అది ప్రయత్నం చేశాను నిన్ననే ఇది తయారు చేసింది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అలా చేయండి, ఇప్పుడు అలా కంపోజర్స్ చేద్దామనే కదా. తాళాలు తీసుకుని ఒక తాళం మీద మూడు అక్షరాలు మూడు అక్షరాలు అలా రాసుకుంటూ వెళ్ళి పాట చేయొచ్చు. ఐదు అక్షరాలు, ఆరు అక్షరాలు, ఏడు అక్షరాలు, అంచేతనే త్రిపుట తాళాలకు ఉన్న వాల్యూని బట్టే ఎక్కువ పాటలు త్రిపుట తాళంలో ఉంటాయి. కీర్తనలు ఎక్కువ కీర్తనలు త్రిపుట తాళంలోనే ఉంటాయి. నీతి కలయే హోవ సర్వశక్తుని స్తోత్ర గానము, చాలా చాలా కీర్తనలు ఆ త్రిపుట తాళంలో చేశారు. ఎందుకంటే స్తుతి స్తోత్రము అన్న దానికి ఆ తాళం మంచి మంచి గ్రిప్ ఇస్తుంది అన్నమాట అది. అలాగే ఆర్ద్రతకి ఈ కాంభోజీ, నటభైరవి, ఆనందానికి శంకరాభరణం, ఇవన్నీ వాడుకుని వాళ్ళు చాలా ఇదిగా చేశారు. కనుక ఇవన్నీ ఒక సాంగ్ మీరు రాశారంటే ఇప్పుడు ఆ సాంగ్ కి మీరు ఏ రాగం వాడాలన్నది కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ భావం బట్టి దీనికి ఈ రాగం సూట్ అవుతుంది అన్న జ్ఞానం తెచ్చుకోవాలి, అంటే అనుభవం మీద వచ్చేస్తుంది. ఏదో రాగం నోటి మామూలుగా పాడేయడం కన్నా ఒక రాగాన్ని వాళ్ళు చూసారంటే ఎంత ప్రేమ, అంటే ఆర్ద్రత దానిలో ఒక్కొక్క దానికి వాళ్ళు ఆ చక్కని ఆ రాగాన్ని ఇచ్చి దానికి ఒక అల్టిమేట్ బ్యూటీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈవేళ చూడండి, వినరేయో నరుల వేణు అది పాడుతుంటేనే మనకి ఆ సాంగ్ లో వినరేయో తల్లి మళ్ళీ వన్ వినరేయో ఇంత బ్యూటీ ఎప్పుడండి కంపోజిషన్, ఎన్నో 200 సంవత్సరాల క్రితం అనుకుంటాం చేసి పెట్టేశారు. ఇప్పటికీ తిరుగులేని కీర్తనలాగా మిగిలిపోయాయి. అంతే కదండి శాలిం గారు. ఎస్ అండి. అయితే ఒకటి, సంఘాలు మర్చిపోయేవి అయితే అంటే కేవలం బాప్టిస్ట్ అండ్ లూథరన్ చర్చెస్ మాత్రమే, సిఎస్ఐ బాప్టిస్ట్ లూథరన్ సిఎస్ఐ ఈ మూడు మాత్రమే పాడుతున్నారండి ఇవి. అది కూడా కేవలం సండే వర్షిప్ లో మాత్రమే పాడతారు. మామూలు హౌస్ మీటింగ్స్ లో అట్లా పాడరు ఇవన్నీ. అంటే ఎందుకంటే బయట మామూలు స్పీడ్ సాంగ్స్ అంటే మామూలు వెస్టర్న్ టైప్ సాంగ్స్ వచ్చాయి వచ్చేసి అందులోకి వెళ్ళిపోతున్నారు. అదే ఈ పెళ్లికి ఇప్పుడు దేవరణి దీవెనలు, మంగళమే వేసిన పరిశుద్ధ పరిశుద్ధ, ఈ మూడు మాత్రం బాగా అకేషనల్ గా వాడతారు. ఇంకా అంత మించి లేవండి. కనుక వీటిని అదే శాస్త్రం చేసేసాం మనం, అప్పుడే 25 పాటలు 25 కీర్తనలు అయిపోయాయి. ఇంకొక 25 చేసామంటే మనం పుస్తకం రిలీజ్ చేస్తాం. 50 చాలు అందరికి, చేసేసి సంఘాలకు పనిచేయడమే. ఎందుకంటే అందరు పాడుకుంటే స్వరాలు ఉంటాయి, ప్రతి కీర్తనకి స్వరాలు ఇక్కడ చెప్పేస్తున్నాం, వీడియో ఫాలో అవుతున్నారు. ఇటు ఇండియా ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ లాగా ఈ స్వరాల సాంగ్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలండి. ఇప్పుడు సాంగ్ పాడిస్తాం, స్వరం పాడిస్తాం, కీర్తన పాడిస్తాం, రికార్డ్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో క్రింద సాంగ్ కూడా ఉందండి, వాళ్ళు పాడించారు ఎవరెవరితోనో, కొన్ని ఉన్నాయి కానీ స్వరాలతో పాడలేదు, మామూలుగా పాడేశారు. అలా అది సార్ వండర్ఫుల్ డే. ఈవేళ చాలా మొత్తం అన్ని పాడించాను, ఏది వదలలేదు. అంతేకాకుండా కొత్త కీర్తన నేర్చుకున్నాం. రేపు వినరయ్యో నరులారా అన్నది ఆ ఫీల్ తో పాడాలి. రేపు మరి దేంతో వస్తానో నాకే తెలియదు, అదంతా దేవుని నిర్ణయం ఆ టైంకి. ఇప్పుడు ఇది సాయంత్రం అనిపించింది, వినరయ్యో నరులారా టక్ మన స్ట్రైక్ అయింది, అవును కదా దీనికి వెళ్దామని. ఆ కంపోజిషన్ పాడుకుంటూ అంతే స్వరం రాశా. స్వరం రాయాలి మీరు, అది ఇప్పుడు ఏ స్టేజ్కి రావాలంటే. ఇప్పుడు నేను ఎలా అయితే స్వరం రాసుకొస్తున్నానో మీకు హోంవర్క్ ఇస్తాను, రేపు స్వరం రాసుకురండి అని చెప్తాను.
రాసుకురావాలి. ఆ స్టేజ్కి వచ్చేనంతే ఇమ్మీడియట్ గా స్వరం రాసి తాళం ప్రకారం అదే తాళంలో ఉంది. రెండు మాటలు సద్గుణరావు గారు చెప్తారండి. సార్ ఇది కొత్త అనుభవం సార్. యాక్చువల్ గా ఇది నేను పార్టిసిపేట్ మొదటి నుంచి చేయలేకపోయాను, మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ తోటి. అయినా మహర్ష గారికి మరి మరొకసారి వందనాలు చెల్లించేయాలండి. ఎంత ఓర్పు సహనంతో చెప్తున్నారు సార్. తర్వాత ఇది నేను మొట్టమొదట్లో అయితే పాడలేనేమో, నాకు పాటలు రావు అనుకున్నాను సార్. యాక్చువల్ గా నోట్స్ అంతా చదివిన తర్వాత ఇప్పుడు పాడగానే ధైర్యం వస్తుంది సార్. చూసారా, యాక్చువల్లీ నేను అన్ని రాసుకున్నాను సార్, పాటలు అన్ని రాసుకున్నాను నోట్స్ లో. రాయాలండి, రాసుకోవాలి. రాసుకుని మీరు చెప్పినట్లుగానే రాశాను సార్. అది మీరు పాడిని నాకు 24 అవర్స్ మీరు నేర్పుతున్నట్టు ఉంది సార్ నాకు. ఉన్న అన్నిట్లోనూ వీడియోస్ అన్ని చూస్తూ మీరు అలా నేర్చుకున్నాను సార్. పాడగలను సార్ నేను ఈసారి. నేను మొట్టమొదటి అనుకున్నాను సార్, పాడలేనేమో అని అనుకున్నాను, కానీ పాడగలను సార్. నిజంగా గొప్ప విషయం ఏంటంటే సార్, మీ దగ్గర నేను నేర్చుకున్నా గానీ మళ్ళీ రిపీటేషన్ నాకు దొరకపోను సార్. కానీ 24 అవర్స్ నాకు లెర్నింగ్ అయింది సార్. వెరీ మెనీ థ్యాంక్స్ సార్. అయ్యో, ప్రేయర్ చేయండి, బాగా ప్రేయర్ చేసి ఇది ఇలా కంటిన్యూ అవ్వాలి. ఇంకా చాలా మంది జాయిన్ అవుతామని అంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, జూమ్ లోకి ఎలా రావాలని అడుగుతారు. ఇవన్నీ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు. మన మనకి ఇచ్చినది ఏంటంటే రికార్డ్ అవుతుంది, చక్కగా రికార్డ్ అయ్యి మన వీడియోగా రావడం అన్నది వాచ్ చేయడానికి. మరీ మరీ నేను అన్ని సార్లు పాడడానికి కూడా కారణం అదే. మీతో పాడిస్తూ నేను పాడడానికి కారణం ఏంటంటే అది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు. స్వరంలోకి రావడం అన్నది ఎలాగా, స్వరస్థానాలు క్లీన్ గా రావడం, సా అంటే సా, పా అంటే పా, అలాగే 12 స్వరాలు నలిగిపోలేము. అన్ని వచ్చేసాయి ఇప్పుడు మీకు కదండి బిల్లయ్య గారు, మొత్తం నేను చెప్పినట్టు వచ్చేయలేవా. శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారం. వసంత్ కుమార్ గారు రెండు మాటలు చెప్పండి. వసంత్ కుమార్ గారు మైక్ ఆన్ చేయండి అమ్మా. చెప్పండి, మైక్ ఆన్ చేయండి. అమ్మ మైక్ ఎలా ఆన్ చేయాలో నేర్పించండి వసంతమ్మ గారికి. మీ మీద ఆధారపడేలా చేసుకుంటున్నారు మీరు. ఎలాగంటే దయచేసి నేర్పించమ్మా స్టెఫీ, ఒకసారి నేర్పించు. అమ్మతో ఆవిడతో చేయించండి, అత్తగారితో చేయించండి, మీరు చేయకండి. మీరు కూర్చోవాలి క్లాస్ లోను. నొక్కారా? అది చెప్పండి అమ్మా. నమస్తే అయ్యారండి, వందనాలు అయ్యారండి. నమస్తే. దేవుని మహాత్ము వలన మరి నరసి కూడా మరి దేవుని ఈ సాయంకాలం వెళ్ళ ప్రతిరోజు కూడాను మరి పాటలు పాడడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి రాగాల ద్వారా మరి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి. మరి ఏ రాగంత పాడినా మరి దేవునికే మరి మహిమ. మరి అటువంటిది మరి స్వరాలతోనే ఇప్పుడు పాడగలుగుతున్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అయితే మరి రాగాలు సాగ తీసుకొని మేము పాడుతూ ఉంటాము. ఇప్పుడైతే స్వరాల ద్వారా మరి ఆ యొక్క గమనిక మేము గ్రహించి ఉన్నాను. మరి ఆ విధంగా మరి ఇప్పుడు స్వర మన నాకు కీబోర్డ్ వచ్చి కానీ మరి ఏ విధంగా మరి ఆ యొక్క ఏ విధంగా నేను వాయించాలో నాకు తెలియటం లేదు, కానీ వాయించగలను కీబోర్డ్ స్వరాల ద్వారా. మరి ఇప్పుడు స్వరాల ద్వారా వాయించగలుగుతున్నాను. మరి ఈ యొక్క అవకాశం మరి 50 రోజులు కూడా మహాకృప వలన మరి ఇంతవరకు మరి మీ పాటలన్నీ విని మరి కీబోర్డ్ ద్వారా మరి వాయించగలుగుతున్నాను. మరి దేవుని సహాయం, మరి లాక్డౌన్ వలన మాకు ఇచ్చిన మరి దేవునికి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మరి సాలిం ఇజ్రాయెల్ పాస్టర్ గారికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వండర్ఫుల్ అమ్మ, వండర్ఫుల్. ముందు గిటార్ కీబోర్డ్ కూడా రికార్డ్ చేస్తున్నాను నేను. అంటే గిటార్ ఎలా ప్లే చేయాలన్నది లెసన్స్ రికార్డ్ చేస్తున్నాను, కీబోర్డ్ ఎలా ప్లే చేయాలన్నది కూడా. కనుక ఇంకొక నెక్స్ట్ వీక్
కొన్ని రోజుల్లోనూ మీకు మీరు అందరూ కీబోర్డ్ గిటార్ కూడా నేర్చేసుకోవచ్చు. కీబోర్డ్స్ అందరు కొనుక్కోండి, గిటార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గిటార్ కొన్నేలేస్ గారు మైక్ ఆన్ చేయండి. ఏ ఇన్స్ట్రుమెంట్ ఎవరికి ఇంట్రెస్ట్ అన్ని నేర్పిస్తాను అక్క, ఇక్కడే రికార్డ్ చేస్తున్నా, చేస్తాను, మొదలు పెడుతున్నాను. ఫస్ట్ గిటార్ ఎలా ప్లే చేయాలి, గిటార్ నోట్స్. కీబోర్డ్ ఎలా ప్లే చేయాలి, కీబోర్డ్ నోట్స్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని నోట్స్, కీబోర్డ్ అన్ని చెప్తాను ఇంకా. కనుక ఇంకా పిల్లలు కూడా ఎవరైతే కీబోర్డ్స్ ఇంట్రెస్ట్ ఉంటారో, గిటార్స్ ఇంట్రెస్ట్ ఉంటారో, అందరిని రెడీ అవ్వమని చెప్పండి. ఓకే, కొన్నేలేస్ గారు అండి, రెండు మాటలు చెప్పండి. సార్ ఇది గొప్ప విషయం, మీరు మాకు ఈ రావడము, శాలేమయ్య గారు మీరు వచ్చి మాకు నేర్పించడము, ఈ సమయం కలిసి రావడము, మేము ఎక్కడ నేర్చుకోలేని పరిస్థితిలో మీరు దొరకడం, మాకు దేవుడు అలాగా సమయాన్ని కల్పించడము, మీలాంటి గొప్ప వాళ్ళు సార్ మాకు దొరకడం కూడా మాకు అదృష్టమే సార్. మరి ఇంకా మేము చాలా బాగా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అనుకుంటుండగా మీరు ఈ సమయంలో దొరికారు. అయితే సార్ నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఏండ్ల క్రిందటనే అనుకున్నా, కానీ వీలు కాలేదు నాకు, అటువంటి పరిస్థితులు రాలేదు. కాకపోతే ఇప్పుడు మీరు దేవుని దయ వల్ల, కృప వల్ల మీరు ఈ సమయాన్ని కల్పించారు సార్. ఇది చాలా అదృష్టమైన సమయము, ఈ కలిసి రావడం కూడా ఇలాంటిది గొప్ప విషయం సార్. ఈ నేర్చుకోవడం అనేది నాకు చాలా బాగా ఇంట్రెస్ట్, సంగీతం చాలా బాగా నేర్చుకోవాలని, కానీ అది నాకు వీలు కాలేదు సార్. మీ ద్వారా ఇది సాధ్యమైంది, కాకపోతే ఇంకా ఏమీ నేర్చుకోలేదు, ఇంకా బాగా నేర్చుకోవాలి సార్. ఇది ఇప్పుడైతే ఏమంత పెద్దగా నేర్చుకోలేదు, ఇంకా రాయడము అవన్నీ శుద్ధరేశ్వము అవన్నీ వాటిని బాగా తెలుసుకోవడం అనేది రావాలి. అవన్నీ వచ్చినప్పుడు కానీ కొంత తెలిసినట్టు అని నేను అనుకుంటున్నాను. మా ఈ మాత్రం సాధ్యమైంది సార్ మీ ద్వారా, ఇది దేవుని కృప, మా అదృష్టము. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జెస్సిగా కూడా చాలా బాగా పాడుతుంది, జెస్సిగా కూడా ఎంకరేజ్ చేయండి ఇక్కడ. ఇకపోతే రేపు నేను ఒకసారి, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి, శాలేం గారు సార్ చెప్పండి, రాగాస్ తాళాలు ఒకసారి చెప్తాను. ఎలా రేచల్ గారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి. అలాగే సార్ గారు రాగాలు అవి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటి సౌమ్య, అందరు రేపు అందరు రండి, విక్కి నువ్వు కూడా ఉండు సార్. మరి రూత్, రూత్ అండ్ స్వీటీ వచ్చారు అమ్మ, ఒకసారి మైక్ ఆన్ చేయండి మీది. రూత్ అంటే అమ్మ ఒక పని చేయండి, మీ మైక్ ఆన్ చేయాల్సి, మీ మీ ముఖం మీద లైట్ పడేలా చూడండి అమ్మా, మీ ముఖం మీద లైట్ పడేలా చేసి మీ ముఖాలు కొంచెం మాకు బాగా కనబడేలా పెట్టుకొని అమ్మా రెండు మాటలు చెప్పండి అమ్మా. అసలు ఇందా బట్టి కూర్చున్నారు, కామ్గా కూర్చున్నారు, లైట్ వైపు తిరగండి అమ్మా, లేకపోతే వెనక లైట్ ఆఫ్ చేసేయండి, ముందు లైట్ వేయండి, మీ వెనక ఉన్న లైట్ ఆఫ్ చేయండి. ఎక్కడ నుండి రూత్ అండ్ స్వీట్? మాకు ఉన్నారు, రూత్ ఉన్నారు, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రామచోడవరం అంకుల్. నా పేరు స్వీటి అంకుల్, నాకు శాలిం గారు పెద్దనాన్న అవుతారు, అలా వచ్చాను నేను. అలాగా, ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే మెర్సీ ఆడ చెల్లి కూతురు అండి. ఓకేనండి, రైట్ రైట్. అమ్మ ఎన్ని రోజులు బట్టి వస్తుంది వింటున్నారు ఇవి? 4 డేస్ నుంచి వింటున్నాను పెద్దనాన్న. మరి వీడియోస్, పాత వీడియోస్ అన్ని చూస్తున్నావా? చూస్తున్నాను. రేపు కూడా జాయిన్ అవ్వండమ్మా, రేపు జాయిన్ అయిపోయారంటే ఇంకా రేపు నేను అన్ని సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను. రమ్మని చెప్పండి రేపు అందరూ, జాయిస్ రావాలి, రేపు మిస్ అవ్వకు. అందరు సౌమ్య, కవిత, అందరు వస్తే ఒకసారి రివైజ్ చేద్దామండి. పాల్ గారు సద్గురురావు గారు, థ్యాంక్స్ అండి, ఒకసారి ప్రార్థించు. లాస్ట్ లో పాల్ గారు రెండు మాటలు చెప్పి ప్రార్థన చేయండి. ఓకే సార్, రెండు మాటలు చెప్పి మీరే ప్రార్థన చేయండి.
ఇంకా చెబుదాం అనుకుంటున్నాను అవకాశం మన మీరే అవకాశం ఇచ్చారు సార్. దేవునికి మొదటిగా వందనాలు. మరి నేను హాస్టల్లో రెండుగా పనిచేస్తున్నాను. అయితే ఆంధ్ర యూనివర్సిటీలో బాబ్జీ గారు అని ఆయన నా వాట్సాప్కి ఆయన ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం, నేను ఫార్వర్డ్ దాన్ని ఓపెన్ చేయడం, ఓపెన్ చేసి ఆయనకు ఒకసారి అడగడం, ఇలా మహర్షి గారు ఇలా మ్యూజికల్ కాలేజ్ ఉంది మీరు జాయిన్ అవ్వండి అని చెప్పడం, ఈలోగా మరి ఈ లాక్డౌన్ సమయంలో మరి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవ్వడం నిజంగాను మా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే అండి మా చర్చిలో ఇబ్బరు ఆరాధనాలయంలో ఒక క్వైర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అంటే సింగర్ పాటలు పాటలు నేర్పుతూ ఇప్పుడు వెస్టర్న్ సాంగ్స్ సార్, ఇప్పుడు అంత ఆంధ్రప్రదేశ్తో మా చర్చిలో లేదు సభలు ఆ సమయంలో కొన్ని కొన్ని పాటలు యాడ్ చేసాం, నీతి గల యహోవ అలాగే రాజాది రాజా తర్వాత ప్రీతి గల యహోవ ఈ పాటలు ఉన్నాయి కదా సార్, ఇవి యాడ్ చేసేవాళ్ళం. అయితే మరి డాక్టర్ లూక్ గారు ఆధ్వర్యంలో మేము ఆ సంగీతాన్ని ఆ క్వైర్లో ప్రజెంట్ చేసేవాళ్ళం. మరి ఆ విధంగా మాకు మాకు గారు సిస్టర్ ఆవిడ ఉన్నారు, ఆవిడ ఆలోచించుకుని పాటలు పాడారు. అయితే ఈ రోజు ఈ విధంగా మరి మాసి గారి ద్వారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సారం అనేది ఏంటో నేను నేర్చుకోగలిగాను సార్. ఈరోజు నిజంగా దేవునికి వందనాలు. ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తన అంటే ఏమిటో నాకు అసలు ఆ రాగం వింటేనే అంత దూరం పారిపోయా నేను. ఈరోజు మాసి గారి ద్వారా ఆంధ్ర నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్, ఆయనకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి షాలిం ఇజ్రాయిల్ పాస్టర్ గారు ఆయన పడుతున్న ప్రయాసం బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేనైతే నిన్న రెండు రోజుల నుంచి మొత్తం రఫ్గా రాసుకున్నాను. రఫ్ అంతా ఒక నోట్బుక్ లో స్వరాలు ఆ లిరిక్స్ స్వరాలు లిరిక్స్ అలా 21 పాటలు నేను వచ్చిన నుండి నేను వచ్చిన నుండి 21 పాటలు నేర్చుకున్నాను. గీతాలు 5, కీర్తనలు 21, అలాగే ఆహా హల్లెలూయా స్పెషల్ కీర్తన ఒకటిన తర్వాత సిగ్నేచర్ సాంగ్ ఆ 3 భాగాలు విడదీసి ఒక నోట్బుక్ తయారు చేశానండి. ఆ నోట్బుక్ 2 రోజులు రాశాను. ఇది ఈ నిజంగా ఇది మా సంఘంలో కానీ నేను కానీ ఇంకా బాగా నేర్చుకుని మరి ప్రజెంట్ చేయాలని ఆ దేవుని కృప ద్వారా మీరు అందించిన ఈ జ్ఞానం ద్వారా మరొకసారి దేవుని కొందరు తెలియజేస్తూ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్ గారు మీరు ఆంధ్ర యూనివర్సిటీయా? అవును సార్, ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో స్వప్నంగా పనిచేస్తాను సార్. సార్ నన్ను చూడలేదా? ఫిలాసఫీ డిపార్ట్మెంట్ మరి వాల్యుయేషన్ కి వస్తున్నాను, నన్ను చూడలేదా కరస్పాండెన్స్ లో ఎక్కడ? అంటే కొంచెం ఐడియా లేదు సార్. అంటే కరెక్ట్ గా నేను ఎప్పుడంటే ఇప్పుడు బాబ్జీ గారు ఇచ్చారా నంబరు? బాబ్జీ గారు సార్, బాబ్జీ గారు. మరి నేను ఫిలాసఫీ డిపార్ట్మెంట్ కదా చాలా సంవత్సరాలు. నేను చూస్తుంటాను ఇంకా ఐడియా రాలేదు సార్, ఐడియా రావట్లేదు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఇక్కడ దాని వల్ల మనం కనెక్ట్ అవ్వలేదు. కరస్పాండెన్స్ పేపర్ వాల్యుయేషన్ వస్తాం అన్ని ఉన్నాయి కదా. తప్పు సార్ రావట్లేదు. ఇటు ఎగ్జామినేషన్ బ్రాంచ్ రిజిస్ట్రార్స్, ఇటు ఇంజనీరింగ్ హాస్టల్స్ ఇటు ఎక్కువగా చాలా సంవత్సరాలుగా ఉన్నాను నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే ఫిలాసఫీ పడదు. మొన్న ఈ మధ్యన 16 లో ఇథియోపియా వెళ్ళాను కానీ రాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా నాయన మేము సంగీతం నేర్చుకుని చుండగా ప్రభా మీరు మా మధ్య నుండి మమ్మల్ని మీరే నేర్పరిగా ఉండి మమ్మల్ని నేర్పించారు తండ్రి, మీకే వందనాలు. ఇదిగో తండ్రి, బిడ్డలు చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని ప్రభా మీరు విని ఉన్నారు తండ్రి. మరి మహర్షి గారు అలాగే సాలిం పాస్టర్ గారి యొక్క మరి వారి యొక్క హృదయంలో ఉండే భారాన్ని, వారి యొక్క ప్రయాసని, వారి యొక్క ప్రభు వారిని ఎంతో మీరు దీవించి ఆశీర్వదించి ఈ మ్యూజికల్ కాలేజీని మీరు నడిపిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి. వారికి మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని మరొక్కసారి మీ సన్నిధిలో
మరి గోర్చాడుతూ ఈ సన్నిధిలో ప్రభు పెడుతూ తండ్రి వారి ఇరువురు ఆరోగ్యాల కొరకు, వారి కుటుంబంలో కొరకు, వారి బంధువుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఇంకా బలంగా ప్రభు మీ ఇదిగోనాయన మీ సంగీతంలో ప్రభు మీ జ్ఞానం ద్వారా వారు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందలు స్తోత్రాలు తెలుసుకుంటు ప్రభు. మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళా రేపు ఇదే సమయంలో కలుసుకునే భాగ్యము మాకును మాకందరికీ దయచేయమని అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, మన కుటుంబాలకు, మరి ప్రత్యేకంగా మరి ఎంతో ఓపికతో, సహనంతో, మరి ఎంతో ఆ భారంతో మనకు బోధిస్తున్న మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. 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 ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. రేపు అందరు రావాలి. సౌమ్య, వందన, జాయసి, పాల్ గారు అందరు అందరు ఉండాలి రేపు. రేపు ఒకసారి రివిజన్ చేస్తాను నేను సబ్జెక్ట్. అందరికి కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి రేచల్ గారు రేపు రండి తప్పకుండా. విందరు గాని స్వీటీ, రేపు 8:30 కల్లా లాగిన్ అవ్వు. 8:30 కల్లా. ఓకేనా? రైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్.